Good morning, children. How are you? I hope you are all fine. Okay, second class children, andaru kuda nu telugu textbook open cheyandamma. Page number 13. 13. Page number 13. Open chesara andaru? Okay, manam previous class lo em cheppunnamo? 1, 2, 3 Romans cheppunnam. Chakkaga manamu first Roman complete chestunnamu, second Roman complete chesamu, alage third Roman kuda complete chestunnamu. So, inka next Roman enti? Fourth Roman. फोर्थ रोमन चूडंडी क्रिंदी खालीलनु पूरिंचंडी ब्लैंक्स अन्नमाट. सो टेक्स्ट बुक उन्न वाळ्ळंदरू कूडा आंसर्स चक्कगा अक्कड ब्लैंक इच्चारु कदा ब्लैंक लो रासेसेयंडि अम्मा. पेन्सिल तोने रायंडी, पेन तो एवरू रायोद्दु. अलागे टेक्स्ट बुक लेनी वाळ्ळु नोटबुक ओपन चेसि मोत्तं रासुकोंडि. सरेना? ओके, स्टार्ट चेस्तुन्नानु अम्मा. फोर्थ रोमन अम्मा. टेक्स्ट बुक उन्न वाळ्ळु दयचेसि आंसर्स अंदरूने पेन्सिल तो रायंडि. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్బుక్లు క్వశ్చన్స్ సహా మొత్తం చక్కగా నోట్ డౌన్ చేసుకోండి. బోర్డు మీద ఏదైతే రాస్తానో అదంతా కూడా నోట్బుక్లో నోట్ డౌన్ చేసుకోండి. సో ఫోర్త్ రోమన్, ఈ క్రింది ఖాళీలను పూరించండి. ఈ క్రింది ఖాళీలను పూరించండి. ఆల్రెడీ మీకు తెలుసు, మీకు బ్లాంక్స్ ప్రతి దాంట్లో వస్తాయి, ప్రతి లెసన్లో వస్తాయి. ఓకేనా? పూరించండి. సో ఫస్ట్ మనం బ్లాంక్స్ అన్ని కూడా రాసేసుకుందాము, తర్వాత ఆన్సర్స్ నిదానంగా రాద్దాము. ఓకేనా? ఫస్ట్ బ్లాంక్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కా డాష్ కాయ. కా డాష్ కాయ. నెక్స్ట్ సెకండ్ వన్, సా డాష్ చేను. సా డాష్ చేను. ఆన్సర్స్ చెప్తాను, నిదానంగా రాద్దాం. ఫస్ట్ అయితే బ్లాంక్స్ రాస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్, చూడండి. బూ డాష్ పాపా. బూ డాష్ పాపా. నెక్స్ట్ ఫోర్త్ వన్, కా లీ గా డాష్ లూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు దయచేసి ఉండండిమా, పెన్సిల్ తీసుకుని రెడీగా ఉండండి, ఆన్సర్స్ అనేది చెప్తాను నేను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సా డాష్ ను లూ. నెక్స్ట్ సిక్స్త్ వన్, నెక్స్ట్ ము డాష్ గా ము లూ. నెక్స్ట్ సెవెంత్ వన్, మా డాష్ లా ము. నెక్స్ట్ ఎయిత్ వన్, ఖా డాష్ రా ము. చూడండి మొత్తం ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి ఇక్కడ? 8 బ్లాంక్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను 8 బ్లాంక్స్ కూడా రాస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్మోస్ట్ మీకు వీటికి ఆన్సర్స్ తెలుసు, కొన్నిటికి తెలుసు, కొన్నిటికి తెలియకపోవచ్చు అని నేను చెప్తాను, ప్రాబ్లం ఏమి లేదు. సో ఫస్ట్ అయితే అందరూ కూడా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇదంతా కూడా నోట్ డౌన్ చేసేసుకున్నారా అమ్మా? మరి మరి టైం ఇస్తున్నాను, ఫస్ట్ ఈ బ్లాంక్స్ అన్ని ఇట్లాగే నోట్ డౌన్ చేసుకోండి, నేను ఆన్సర్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే నోట్ డౌన్ చేసుకోండి, 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఓకే, నోట్ డౌన్ చేసుకున్నారు కదా బ్లాంక్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి అందరూ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బ్లాంక్ చూడండి, కా డాష్ కా యా.
सो ये ब्लैक लो मनम ఏం రాయాలి జాగుడిస్తే జీ జీ కింద జావుతు జీ కజ్జికాయ ఏం రాయాలి కజ్జికాయ బ్లాంక్ లో ఏం రాయాలమ్మ జాగుడిస్తే జీ జీ కింద జావుతు అది రాయాలి బ్లాంక్ లో అప్పుడు ఏమవుతుంది అది జీ కజ్జికాయ టోటల్ గా కజ్జికాయ అని చదవాలి ఓకేనా రాయండి ఫస్ట్ వన్ బ్లాంక్ లో జాగుడిస్తే జీ జీ కింద జావుతు ఫస్ట్ బ్లాంక్ లో ఆన్సర్ రాయండి అమ్మా అప్పుడు జీ అవుతుంది అది కలిపి చదివితే కా జీ కా యా కజ్జికాయ రాసారమ్మా అందరూ కూడా ఫస్ట్ బ్లాంక్ నెక్స్ట్ సెకండ్ వన్ తెలుదామా మరి మనం సో చూడండి సెకండ్ వన్ సా డాష్ చే ను ఈ బ్లాంక్ లో మనం ఏం రాయాలి జా రాసి జా కింద జా అవుతుంది జా సజ్జ చేను సెకండ్ వన్ బ్లాంక్ లో ఆన్సర్ జా రాసి జా కింద జా అవుతిస్తే జా సజ్జ చేను సెకండ్ బ్లాంక్ ఆన్సర్ రాయండి అమ్మా జా రాసి జా కింద జా అవుతివండి జా మీరు కొంచెం ఒత్తి పలకాలి ఒత్తి పలకాల్సి ఉంటుంది కింద ఒత్తుంది కాబట్టి దీనికనే కాదు దేనికైనా అంతే ఓకేనా రాసారా సెకండ్ వన్ బ్లాంక్ లో ఆన్సర్ జా రాసి జా కింద జా అవుతివండి జా ఇప్పుడు మొత్తం కలిపి చదవండి సా జా చేను సజ్జ చేను అవుతుంది అప్పుడు ఓకేనా సెకండ్ వన్ బ్లాంక్ రాసారమ్మా ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ వన్ వెళ్దాం చూడండి బూ డాష్ పా పా ఈ బ్లాంక్ ఏం రాయాలి జాగుడిస్తే జీ జీ కింద జావుతు అప్పుడు ఏమవుతుందని చెప్పాను జీ బూ జీ పా పా బుజ్జి పాప టోటల్ ఎలా చదవాలి బుజ్జి పాప థర్డ్ వన్ బ్లాంక్ ఆన్సర్ ఏంటి జాగుడిస్తే జీ జీ కింద జావుతు జీ బూ జీ పా పా బుజ్జి పాప అని చదవాలి థర్డ్ బ్లాంక్ రాసుకోవడం ఆన్సర్ చక్కగా నీట్ గా రాసుకోండి మిస్టేక్స్ ఏమీ ఉండకూడదు అర్థమైందా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు రాసింది కరెక్టో కాదో ఓకేనా అర్థమవుతుంది కదా నాన్న సో నీట్ గా రాసుకోండి థర్డ్ వన్ ఆన్సర్ జాగుడిస్తే జీ జీ కింద జాగుతు జీ అవుతుంది అప్పుడు నెక్స్ట్ ఫోర్త్ వన్ కి వెళ్దామా చూడండి ఫోర్త్ వన్ కా లీ గా డాష్ లు ఇక్కడ మనం ఏం రాయాలి కాలి గా డాష్ లు జకేత్వం ఇస్తే జే జే కింద జావత్తు జే గజ్జెలు కాలి గజ్జెలు ఫోర్త్ వన్ ఆన్సర్ ఏంటమ్మా జకేత్వం ఇస్తే జే జే కింద జావత్తు జే కాలి గజ్జెలు ఓకేనా జకేత్వం ఇస్తే జే జే కింద జావత్తు రాయండి ఫోర్త్ వన్ బ్లాంక్ ఆన్సర్ కాలి గజ్జెలు రాయండి ఫోర్త్ వన్ కాలి గజ్జెలు ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వెళ్దామా మరి చూడండి సా డాష్ ను లు బ్లాంక్ లో ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు జా రాసి జా కింద జావత్తు ఇవ్వండి సా జా ను లు సజ్జనులు సజ్జనులు ఫిఫ్త్ వన్ కి ఆన్సర్ జా రాసి జా కింద జావత్తు ఇవ్వండి జా సజ్జనులు రైట్ అమ్మా ఫిఫ్త్ వన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ము డాష్ గా ము లు ఇక్కడ డాష్ లో ఏం రాయాలి జా రాసి జా కింద జావతి ఇవ్వండి అప్పుడు ఏమవుతుంది ము జా గా ము లు ముజ్జగములు ముజ్జగములు సిక్స్త్ వన్ బ్లాంక్ ఆన్సర్ జా రాసి జా కింద జావతి ఇవ్వండి మొత్తం కలిపితే ముజ్జగములు ఓకేనా సిక్స్త్ వన్ ఆన్సర్ ఓకే కదమ్మా నెక్స్ట్ సెవెంత్ వన్ కి వెళ్దామా
दीर्घ विस्तेरा जावत्तु दीर्घ विस्तेरा మార్జాలము ఈ రాజా రెండు కలిపి చదవాల్సి ఉంటుంది మార్జాలము అర్థమవుతుందా మార్జాలము రాసుకోండి అమ్మా సంకేతమంటి ఆన్సర్ రా రాకింద జావత్తు రకు దీర్ఘం ఇస్తే రా రాకింద జావత్తు మార్జాలము ఓకేనా నెక్స్ట్ 8th వన్ రాసారా సంకేతమంటి రకు దీర్ఘం ఇస్తే రా రాకింద జావత్తు మార్జాలము ఓకేనా నెక్స్ట్ 8th వన్ ఖ డాష్ రాము ఖ డాష్ రాము ఈ బ్లాంక్ ఏం రాయాలి రాకి కొమ్ము దీర్ఘం ఇస్తే రు కింద జావత్తు ఖర్జూరము ఖ दीर्घ विस्ते खर्जूर ओके मल्ली वन मिनट टाइम जाग्रत आंसर्स अभी नीट अभी चक्सकोदा रायक दाखी रही वन मिनट टाइम రాసిన తర్వాత ఓరల్ చెప్తాను సో 1 మినిట్ టైం ఇస్తున్నాను రాసుకోండి మనీగా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు మొత్తం ఇట్లాగే యాజ్ ఇట్ ఇస్ నోట్ డౌన్ చేసుకోండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసిన ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో పెన్సిల్ తో రాస్తే సరిపోతుంది ఓకేనా నోట్ బుక్ లో రాసే వాళ్ళు కూడా పెన్సిల్ తోనే రాయండి పెన్ యూస్ చేయొద్దు సో ప్లీజ్ రైట్ డౌన్ 1 మినిట్ టైం ఇస్తున్నాను ओके नोट डाउन చేసుకున్నారు కదా ఓకేనా నాన్న ఇప్పుడు అందరూ నాతో పాటు జాగ్రత్తగా ఓరల్ చెప్పండి ఏం ఎవరేం రాయదు ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే గనుక మళ్ళీ మీరు వీడియోని ఒకసారి రివ్యూ చేసుకొని చూసుకొని రాసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడైతే ఓరల్ చెప్తున్నాను జాగ్రత్తగా విని చదవండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ముందైతే ఓరల్ చెప్పండి నాతో పాటు క జి మొత్తం కలిపి చదవడం కూడా మీకు రావాలి కాబట్టి ఇలా చెప్తున్నాను కజ్జికాయ చెప్తున్నారా నెక్స్ట్ సెకండ్ వన్ సా జ చే ను సజ్జ చేను సజ్జ చేను నెక్స్ట్ థర్డ్ వన్ బు జి పా పా బుజ్జి పాప బుజ్జి పాప ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ వన్ కా లి గా జే లు కాలి గజ్జెలు కాలి గజ్జెలు కాలి గజ్జెలు
तो भाई सा जा नू लू सज्जनुलू सज्जनुलू। नेक्स्ट सिक्स्थ वन मू जा गा मू लू मुज्जगमुलू मुज्जगमुलू। इकड़ा जा जा किंद जावत्तनेना चदवच्चु लेदा अला काकुंडे कोंचेम ईजीगा उंडालंटे गनुक जा अनि गट्टिगा चदवाली एंदुकंटे इकड़ जा अनेदि रोट्टि जा लेदु ఆ జాకిందే ఉంది జా అవుతుంది కాబట్టి కొంచెం ప్రెస్ చేసి జా అని చదవాలి అర్థమవుతుందా కింద వస్తుంది కదా మరి ఓన్లీ లెటర్ అయితే కనుక కా అంటాం అదే ఒకవేళ కాకి కావట్టుంటే కా కా అలా ఒత్తి చదవాలన్నమాట అట్లాగే సింగిల్ లెటర్ జా అంటాం అదే ఒకవేళ జాకింద జా అవుతుంది అనుకోండి జా అనాలి అర్థమవుతుందా అలా అన్నమాట జాగ్రత్తగా చదవాలి ఓకే मू जा गा मू लू मुज्जगमुलू मुज्जगमुलू। नेक्स्ट मा रा रा किंद जावत्तु रा दीर्घ निस्ते रा किंद जावत्तु ला मू मार्जालमु मा रा दीर्घ विस्ते रा किंद जावत्तु ला मू मार्जालमु मार्जालमु। नेक्स्ट खा रा की पोम दीर्घ विस्ते रू किंद जावत्तु रामु खर्जूरमु खर्जूरमु खर्जूरमु। ओके ना नेनु मीकु ई रोज इस्तुन्न होमवर्क ई मोत्तम 8 ब्लैंक्स अम्मा जाग्रत्तगा टिक चेसुकोंडी 8 ब्लैंक्स अर्थमवुतुंदा ई रोज होमवर्क ई 8 ब्लैंक्स इस्तुन्नानु चक्कगा चदिवि नेर्चुकोंडी ब्लैंक्स ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా చదవడం వస్తుంది కానీ రాసేటప్పుడు ఒత్తులు పనులు అవన్నీ పోతూ ఉంటాయి అట్లాగే ప్రాక్టీస్ కూడా చాలా కావాలి ఓకేనా సో అమరి నోట్ డౌన్ చేసుకున్నారు కదా ఈ 8 బ్లాంక్స్ ఈ రోజు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ 4th రోమన్ ఈ 8 బ్లాంక్స్ అమ్మా ఓకే నెక్స్ట్ ఇంకా 2 రోమన్స్ ఉన్నాయి 5 6 రోమన్స్ ఇవి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో చూడండి టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నేను చెప్పేది చెప్పండి ఓరల్ అన్నమాట ఓకేనా మీకు ఆల్్రెడీ ఇక్కడ చూపిస్తున్నాను టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు దయచేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు మీ టెక్స్ట్ బుక్స్ లో చూడండి 5th రోమన్ పంచ జా కారములు అండ్ పంచ అంటే ఎన్ని 5 5 జా కారములు జా మీద వచ్చే వర్డ్స్ అన్నమాట 5 జనని సే ఓరల్ ఆల్ ఆఫ్ యు మా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లో చూడండి నేను ఫింగర్ పెడుతున్నాను టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నా వంక చూడండి కెమెరా వైపు చూడండి ఫోన్ వంక చూడండి అమ్మా జనని జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవి తటంబు। మళ్ళీ ఇంకొకసారి చూడండి జనని జన్మభూమి జనకుండు జాతీయ కేతనంబు జాహ్నవి తటంబు పరమ పావనములు పరమ పావనములు పంచ జకారముల్ పంచ జకారముల్ లలిత సుగుణ జాల లలిత సుగుణ జాల తెలుగు బాలా
ఓకేనా టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు చూసారు టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నా వంక చూడండి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది సిక్స్త్ రోమన్లో అది కూడా ఓరల్ చెప్పండి జలము కాని జలము కజ్జలము జలము కాని జలము కజ్జలము కాయ కాని కాయ కజ్జికాయ కాయ కాని కాయ కజ్జికాయ ఓకేనా ఈ రోజుతో మనకి ఇక్కడ ఈ జావత్తు అనేది కంప్లీట్ అయింది కదా గ్రామర్ పార్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో జ్ఞా ఇన్యా ఈ రెండు ఒత్తుల్ని కలిపి ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఇస్తారనమాట టూ లెటర్స్ని కలిపి వాటి ఒత్తులతో సహా ఓకేనా నాన్న సో ఈరోజైతే మనము చక్కగా ఫోర్త్ రోమన్లో ఈ ఎయిట్ బ్లాంక్స్ చెప్పుకున్నాం ఈరోజు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఇదే ఈ ఎయిట్ బ్లాంక్స్ జాగ్రత్తగా చదవండి ఓకేనా అట్లాగే అంతకుముందున్న ఈ గ్రామర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తలు చేర్చి రాయము అలాగే పైన ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి దయచేసి ఎవరు మర్చిపోవద్దు ఓకేనా సో డైరీ నోట్ డౌన్ చేసుకోండమ్మా మీరందరూ కూడాను డైరీ నోట్ డౌన్ చేసుకోండి టుడే హోంవర్క్ రీడ్ అండ్ రైట్ ఫోర్త్ రోమన్ బ్లాంక్స్ ఫోర్త్ రోమన్ బ్లాంక్స్ ఇన్ పేజ్ నెంబర్ 13 ఈచ్ బ్లాంక్ రైట్ టూ టైమ్స్ ఒక్కొక్క బ్లాంక్ మీరు టూ టైమ్స్ రాయండి అమ్మ మొత్తం ఎయిట్ కదా ఉన్నవి ఆ ఎయిట్ కూడా ఒక్కొక్కటి టూ టైమ్స్ రాయండి ఈ రోజు నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఈ ఎయిట్ బ్లాంక్స్ ఈచ్ బ్లాంక్ రైట్ టూ టైమ్స్ ఇంకొకటి హోంవర్క్ రాసేటప్పుడు చక్కగా నీట్గా రాయండి మిస్టేక్స్ లేకుండా నిదానంగా రాసి హోంవర్క్స్ అందరూ కూడాను గ్రూప్లో షేర్ చేయండి దయచేసి అందరూ హోంవర్క్స్ షేర్ చేయండి క్లాసెస్ చూడటం మాత్రమే కాదు హోంవర్క్స్ కూడా చేయాలి ఆ హోంవర్క్స్ని మీరు గ్రూప్లో షేర్ చేయండి మీరు షేర్ చేయకపోతే మాకు ఎలా తెలుస్తుంది మీరు వర్క్ చేశారో లేదో అన్నది సో దయచేసి ఆన్లైన్ క్లాసెస్ అందరూ చూడండి అట్లాగే హోంవర్క్స్ని కూడా గ్రూప్లో షేర్ చేయండి ఓకేనా నాన్న డైరీ అర్థమైంది కదా ఫోర్త్ రోమన్ బ్లాంక్స్ ఇన్ పేజ్ నెంబర్ 13 ఈచ్ బ్లాంక్ రైట్ టూ టైమ్స్ ఓకేనా చిల్డ్రన్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి డైరీ మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం నాన్న థ్యాంక్ యూ